వాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏదైనా ఒక గృహం నిర్మాణంలో ఉండగా ఆగిపోవడానికి ఏ రకమైనటువంటి అంశాలు దోహదపడతాయి అన్నటువంటి అంశం గురించి మనం మా మాట్లాడుకుందాం దీనికోసం మనం రీసెంట్గా విజిట్ చేసినటువంటి ఒక లైవ్ కే స్టడీని తీసుకోవడం జరిగింది దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాలు కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు టాపిక్లోకి వెళ్ళిపోతే ఇది మనం విజిట్ చేసినటువంటి హౌసు ఇది హౌసు ఇది వచ్చేసి తూర్పు సింహద్వారం కలిగినటువంటి ఇల్లు ఇది పాత ఇల్లు వచ్చేసి పద్దెనిమిది అంగనాలు కట్టుబడి అంటే గోడలు మొత్తం కూడా పద్దెనిమిది అంగునాలు ఒకటిన్నర అడుగు వెడల్పు కలిగినటువంటి గోడలు కొత్తగా నిర్మాణం ఏం చేశారంటే తూర్పు భాగంలో అంతే పాత గోడలు చేసేసి పడమర భాగంలో కన్స్ట్రక్షన్ మొత్తం స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసి కప్పు దాకా వచ్చేసి ఆగిపోయింది ఈలోపు కూడా చాలా అనేక విషయాల్లో కూడా వాళ్ళకి చాలా ఇబ్బందులు అనేవి కలగడం జరిగింది ఇల్లు మొత్తం తొమ్మిది తొమ్మిది అంగనాల కట్టుబడి చేయడం జరిగింది దీనికి తూర్పు భాగంలో పద్దెనిమిది అంగనాల ఈశాన్యం కూడా తూర్పు గోడ ఆగ్నేయం గోడ ఇలా యూషేప్లో పద్దెనిమిది అంగనాల గోడలు ఉండడం జరిగింది ఈ గోడలు ఇలా ఉండడం వల్ల ఇక్కడ మీకు ఇక్కడ ఇక్కడ అర్థమవుతుంటుంది పద్దెనిమిది అంగనాల గోడ గోడ విడుతూ తర్వాత దీంట్లో ఇంకా ఆగ్నేయం కూడా కొంత పెరిగి ఉన్నది స్థలంలో కట్టుబడిలో పాత కట్టుబడులకు కొంత ఆగ్నేయం కూడా పెరిగి ఉన్నది ఇక్కడ మీకు చూస్తున్నట్టు ఇక్కడ కనిపిస్తున్న ఒక నాలుగు అంగుణాల మందం మూడు అంగుణాల మందం ఇక్కడ ఆగ్నేయం పెంపు వల్ల పని వాళ్ళతో నిత్యం గొడవలు పనుోళ్ళు టయానికి రాకపోవడం డబ్బులు తీసుకొని పని అగ్గొట్టడం ఇట్లాంటి పరిస్థితులన్నీ జరగడం జరిగింది ఇంటికి కాబట్టి ఇదిగోండి ఇక్కడ మీ ఇక్కడ కూడా మీకు అర్థమవుతుంది రాయి కట్టుబడి అడుగున్నారు గోళ్ళు ఈ ఇల్లు వచ్చేసి తొమ్మిదొంగ నాలుగు గోళ్ళు ఇక్కడ మీకు అర్థమవుతుంది తొమ్మిదంగ నాలుగు గోళ్ళు కాబట్టి ఏదైనా సరే ఒక ఇంటి నిర్మాణాన్ని చేపట్టినప్పుడు తూర్పు భాగాల్లో కానీ ఉత్తర భాగాల్లో కానీ ఇంటి నిర్మాణం కంటే గోడ ఇంటి నిర్మాణంలో ఉపయోగించినటువంటి గోడ కొలతల కంటే కూడా ఎక్కువ గోడలు తూర్పు భాగాల్లో ఉత్తర భాగాల్లో ఉంటే మనకి అధిక శ్రమ అధిక ఖర్చు అధిక వ్యయం తర్వాత పనివాళ్ళు ఎక్కువ మారటం తర్వాత పనులు సత్వరంగా ముందుకు సాగపోవటం అనేటువంటి అంశాలు జరుగుతాయి ఇది గవర్నమెంట్ లోనే ఇవ్వడం ద్వారా వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది మనకు తెలుసు తూర్పు భాగంలో సోషల్ యాక్టివిటీస్ అన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని పనులు కానీ ఏమైనా సరే తూర్పు భాగంలోనే ఉంటాయి మనకి సమాజానికి సంబంధించినటువంటి అన్ని పనులు కూడా కాబట్టి వాళ్ళకి బిల్లులు వీళ్ళతో పాటు మొదలు పెట్టుకున్నటువంటి వీళ్ళనే అయిపోవడం జరిగింది వాళ్ళకి బిల్లులు సకాలంలో రావడం జరిగింది కానీ వీళ్ళకి మాత్రం ఇల్లు అనేది పూర్తి చేసుకోలేకపోయారు సకాలంలో బిల్లు రా బిల్లులు రాక తర్వాత పనివాళ్ళు రాక టయానికి పనులు చేయక ఇల్లు నిర్మాణం అనేది ఆగిపోయింది కాబట్టి మన గురువాస్తు వీక్షకులు ఎవరైనా సరే ఇలా ఇటువంటి పద్ధతి అనేది మీరు పాటించద్దు ఇంటి నిర్మాణం చేయదలుచుకున్నప్పుడు మొత్తం తీసేసేయండి మనకి పాత నిర్మాణం ఏదైతే ఉంటుందో ఆ నిర్మాణం మొత్తం తీసేసి ఇంటి పనులు స్టార్ట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన గురువాస్తు వీక్షకులు కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో వీడియోస్ని అన్ని సోషల్ మీడియాస్లో షేర్ చేయండి తద్వారా మీతో పాటు ఇంకొక పది మంది వాస్తు గురించి సరైన అవగాహన తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్